ఈరోజు ఈ యొక్క ఓరుగల్లు పట్టణంలో మనము సభ నిర్వహించుకుంటున్నాము. ఉద్యమాలకు పురిటిగడ్డ, చైతన్యానికి ప్రతీక, అనేక పోరాటాలకు కేంద్రమైనటువంటి ఈ ఓరుగల్లు జిల్లా ఉద్యమాలకు కిల్లా. అందుకే ఈరోజు అత్యంత అద్భుతంగా వేలాది మంది యువకులు, రైతులు, రైతు బిడ్డలు, రైతు కూలీలందరూ కూడా ఈ బహిరంగ సభలో వచ్చారు. మీకందరికీ తెలుసు, గత 8 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రంగాలలో ముందుకు, దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. అన్ని రాష్ట్రాలకు కూడా సమాన స్థాయిలో అభివృద్ధి చేస్తా ఉంది. నేను ఈరోజు రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు నేను ఒకటే, ఈ ఓరుగల్లుకి ఎందుకు వస్తా ఉన్నారు నడ్డ గారు, ఏం చెప్తారని అడిగారు. అయ్యా కేసీఆర్ గారు, కేసీఆర్ కుటుంబ సభ్యులారా, వాళ్ళకు సంబంధించినటువంటి, వాళ్ళ మోచేతి నీళ్లు లాగేటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, చెవులుంటే కండ్లుంటే ఒక్కసారి ఈ వరంగల్ జిల్లాకు, వరంగల్ ఉమ్మడి జిల్లాకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందో ఈ రోజు నేను చెప్తాను. ఇది మాటల ప్రభుత్వం కాదు మీది. నువ్వేం చెప్పావు ఎన్నికలప్పుడు, మున్సిపల్ ఎన్నికలప్పుడు? నేను ఇక్కడ ఉన్నాను, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, నేను కూర్చేసుకొని కూర్చుంటాన్నావు. వరదలు వచ్చినప్పుడు కూర్చేసుకొని కూర్చుంటున్నావు. నీ ఫామ్ హౌజ్లకెళ్ళ కూర్చి రాదు, నువ్వు ఇక్కడ కూర్చోవు. అందుకే నేను తెలంగాణ అభివృద్ధి గురించి, నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాల గురించి జగత్ ప్రకాష్ నడ్డ గారు చెప్పారు. కానీ ఒకటే మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నిధులు ఇస్తా ఉంది. కానీ ఈరోజు ఒక తొండి ప్రభుత్వం ఇది, ఒక అబద్ధాల ప్రభుత్వము, విషం చిమ్మేటువంటి ప్రభుత్వము. ఇచ్చిన డబ్బులు మనం ఖర్చు పెట్టొద్దట, ఆయననే ఖర్చు పెట్టాలట, వాళ్ళ కుటుంబమే ఖర్చు పెట్టాలయ్యా. అయ్యా కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వము 1,000 కోట్ల రూపాయలు ఇస్తే రుణం ఇచ్చామనుకోండి, ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడ పోయినాయి? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైపోయిందో చెప్పాలి. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, హైదరాబాద్ ఈరోజు, హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చేటువంటి రోడ్డు ఈరోజు 2,295 కోట్లు. అది హైదరాబాద్ నుంచి యాదగిరి 35 కిలోమీటర్లు 388 కోట్లు ఖర్చు పెట్టాము. ఎంత ఒకసారి చెప్పాలా మీరు, ఎన్ని కోట్లు? 388 కోట్లు. యాదగిరి నుంచి, యాదాద్రి నుంచి వరంగల్కు రోడ్డు 99 కిలోమీటర్ల రోడ్డు ఎంత? 1,907 కోట్లు. చెప్పండి ఒకసారి, 1,907 కోట్లు. వరంగల్ బైపాస్ రోడ్డు, ఈ వరంగల్ బైపాస్ రోడ్డు 550 కోట్లు. ఓ కేసీఆర్ కుటుంబ సభ్యులారా, ఇది తప్పైతే జవాబు చెప్పండి. ఈ యొక్క హైదరాబాద్ నుంచి ఈ యొక్క బైపాస్ రోడ్డు వరకు కేంద్ర ప్రభుత్వము ఈరోజు 2,300 కోట్ల రూపాయలు ఒక్క రోడ్డు కోసమే ఖర్చు పెట్టాం. అంతేకాదు, వరంగల్ నుంచి జగిత్యాల కరీంనగర్ రోడ్డు మేము ఈరోజు ఈ యొక్క 2,174 కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నామన్న విషయం మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా కరీంనగర్ నుంచి వరంగల్ వచ్చేటువంటి రోడ్డు, అంటే వరంగల్ నుంచి జగిత్యాల వరకు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 4 లేన్స్ రోడ్డు వేయడం కోసము 4,321 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఒక్క జగిత్యాల టు వరంగల్ 4,321 కోట్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ ఖర్చు పెడతా ఉంది. మంచిర్యాల్, ఈ యొక్క వరంగల్ నుంచి మంచిర్యాలకు వెళ్ళడానికి రోడ్డు 109 కిలోమీటర్లు 4,037 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. దమ్ముందా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇది మేము ఖర్చు పెడుతున్నామా లేదా చెప్తారని అడుగుతా ఉన్నాను. వరంగల్ నుంచి ఖమ్మం రోడ్డు
109 kilometers, 4-lane roads, వేస్తా ఉన్నాము. దానికి 3,364 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఈ ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లా కోసం ఇక్కడికి ఎచ్చేటువంటి రోడ్ల కోసం ఖర్చు పెడతా ఉన్నాడు. అంతేకాదు, ఇంకా అనేక జాతీయ అభివృద్ధుల కోసం 16,000 కోట్ల రూపాయలు, ఈ యొక్క వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇతర రోడ్ల కోసం 16,000 కోట్లు. మీకు అందరికీ మనవి వస్తా ఉన్నాను, ఈ యొక్క మొత్తం రోడ్లు 20,000 పైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఈ యొక్క రోడ్ల కోసం ఖర్చు పెడతా ఉందని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈ స్మార్ట్ సిటీ వరంగల్ ల్యాండ్ స్మార్ట్ సిటీ కోసం 196 కోట్లు మోడీ గారు ఇచ్చారు. 196 కోట్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఇవ్వాలి. దమ్ముందా ఈరోజు కాంగ్రెస్ పార్టీని, ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అడుగుతా ఉన్నాను, జవాబు చెప్తారా? మేము ఈరోజు 196 కోట్లు ఇస్తే మీరు 32 కోట్లు ఇచ్చారు, ఏమైనా మీ ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతా ఉన్నాను. అంతేకాదు, కాకతీయుల కళా వైభవానికి ప్రతీక అయినటువంటి ఈ యొక్క వీరభద్ర రామప్ప దేవాలయానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము హెరిటేజీ యునెస్కోకు సంబంధించినటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. యునెస్కో గుర్తింపు తీసుకొచ్చాము. ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి దేవాలయము అంతర్జాతీయ యునెస్కో గుర్తింపు తీసుకొచ్చాము. కేసీఆర్ గారు ఇది కాదంటారని అడుగుతా ఉన్నాను. అనేక దేశాలతో ఈరోజు మోడీ గారు మాట్లాడి ఒప్పించి ఈరోజు ఎన్నికల్లో రామప్పకు యునెస్కో గెలిపించి తీసుకొచ్చాడు. అంతేకాదు, ఈరోజు రామప్ప దేవాలయం అభివృద్ధి కోసం కూడా నేను ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ తరఫున కోరుతా ఉన్నాను, రామప్ప దేవాలయం అభివృద్ధి కోసం కూడా 60 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుందని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి 1000 స్తంభాల గుడి, ఆ గుడి అభివృద్ధి కోసం కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు ఆ గుడితో పాటు కాకతీయులు కట్టినటువంటి ఆ యొక్క ఏదైతే మంటపం ఉందో, మంటపము పడిపోయి అనేక సంవత్సరాలైంది, కేసీఆర్ పట్టించుకోలేదు. ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను, మోడీ గారి ప్రభుత్వము కాకతీయులు కట్టినటువంటి ఆ యొక్క మంటపం కూలిపోతే ఈరోజు మేము దాన్ని పునరుద్ధరిస్తా ఉన్నాము. డిసెంబర్ లోపల కాకతీయులు కట్టినటువంటి కళా మంటపం ఏ రకంగా ఉందో ఆ మంటపాన్ని నిర్మించి ఈ దేశ ప్రజలకు, ఈ వరంగల్ ప్రజలకు ఆ యొక్క 1000 స్తంభాల గుడి కళా మంటపాన్ని అంకితం చేయబోతా ఉన్నానని చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ వరంగల్ పోర్ట్ ఉంది, ఈ వరంగల్ పోర్టుకు సౌండ్ అండ్ లైట్ సిస్టమ్ కోసం 5 కోట్లు కేటాయించాము, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని మనం చేస్తా ఉన్నాను. సమ్మక్క సారాలక్క జాతరకు నరేంద్ర మోడీ గారు 2.5 కోట్ల రూపాయలు ఇచ్చారు. 1 రూపాయి తక్కువ నేను చెప్పినటువంటి లెక్కలో నేను ఎక్కడైనా చర్చకు సిద్ధము. అంతేకాదు, టూరిజం డిపార్ట్మెంట్ అభివృద్ధి కోసం ములుగు, లక్కవరం, మేడవరం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగతా వాటర్ ఫాల్స్, దీనికోసము కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 75 కోట్లు ఇచ్చి ఖర్చు పెట్టాడు, ఇది కాదంటారని అడుగుతా ఉన్నాను. నేను ఈరోజు అక్కడ నిర్మాణం చేస్తే కేసీఆర్ అవన్నిటి కూడా కాంట్రాక్టులు ఇచ్చి కాంట్రాక్టు పైసలు తీసుకుంటున్నాడు తప్ప నిర్మాణానికి 1 రూపాయి ఖర్చు పెట్టలే. అమృత్ పథకంలో వరంగల్ నగరానికి నిధులు ఇస్తే ఆ డబ్బులు సకాలంలో ఖర్చు పెట్టకుండా దారు మళ్లించారు. అంతేకాదు, కాజీపేటలో రైల్వే పిరాడికల్ ఓవరాలింగ్ పరిశ్రమ మేము పెట్టబోతా ఉన్నాము. 4 ఏళ్ల నుంచి కేసీఆర్ని అడుగుతా ఉన్నాము ల్యాండ్ కావాలని, ఎందుకంటే భూమి మీద రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, భూమి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండదు. 3,000 మందికి ఈ వరంగల్ బిడ్డలకు ఉద్యోగం వచ్చేటువంటి కంపెనీ రైల్వే ఓవరాలింగ్ కంపెనీ, దాన్ని అడిగితే ఇటీవల ల్యాండ్ ఇచ్చాడు. సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క పరిశ్రమ పెట్టబోతా ఉన్నాము, దానికి ఇంకా మెయిన్ ఎంట్రెన్స్ ఇవ్వలేదు కేసీఆర్ గారు. అంతేకాదు, అదేవిధంగా ఇంతకుముందు చెప్పారు
120 కోట్లు ఖర్చు పెట్టి 8 ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఆపరేషన్ థియేటర్స్ పెట్టి ఇక్కడ హాస్పిటల్ లడ్డా గారు ఉన్నప్పుడు ఆమోదిస్తే మోడీ గారి ప్రభుత్వము ఎంబడి పడి ధర్నాలు చేసి ఊరేగింపులు చేసిన తర్వాత హాస్పిటల్ ప్రారంభమైంది. వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బు కూడా ఇంకా ఇవ్వలేదు. అంతేకాకుండా అనేక విద్యా సంస్థల గురించి మాట్లాడతారు. అయ్యా కేసీఆర్ గారు, నేను వరంగల్ జిల్లా ప్రజల్ని అడుగుతా ఉన్నాను, వరంగల్ జిల్లాలో ఎల్దుర్తి దగ్గర సైనిక్ స్కూల్ మంజూరు చేసి ఉంటుంది నరేంద్ర మోడీ గారు. సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వము ఎంఓఏ చేసుకున్న తర్వాత కూడా ఆ సైనిక్ స్కూల్ కట్టడానికి ముందుకు రావడం లేదు. ఇది డిఫెన్స్ కి సంబంధించినటువంటి సైనిక్ స్కూలు వరంగల్ జిల్లాలో రాబోతుందని మనవి చేస్తా ఉన్నాను.